नमस्कार श्री सत्य न्यूज़ की स्वागत नेनु नारायण रेड्डी जगनन्न हरितवनम लो भागंगा याड्स एंड याड्स एजेंसी आध्वर्यंलो प्रकाशं भवन एदुरु डिवैडर लो मొక్కలు నాటే कार्यक्रम चेपट्टारु कार्यक्रमानिकी मुख्य अतिथुलुगा मेयर गंगाड सुजात कमिश्नर एम वेंकटेश्वरराव वैसीपी युवनेत बालनेनी प्रणीत रेड्डी हाजरयारु మేయర్ మాట్లాడుతూ నగరాన్ని గ్రీన్ సిటీగా క్లీన్ సిటీగా రూపొందించడమే లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేశామని పేర్కొన్నారు. మొక్కల వల్ల పర్యావరణం కాపాడబడి పొల్యూషన్ తగ్గుతుందని అన్నారు. కమిషనర్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీలో భాగంగా కార్పొరేషన్కు 2.5 కోట్ల నిధులు అందాయని వాటితో నగరాన్ని సుందరీకరిస్తున్నామని చెప్పారు. ప్రతి ఇంటికి ఒక మొక్క ఇచ్చే కార్యక్రమాన్ని త్వరలో చేపడతామని పేర్కొన్నారు. యువ నేత బాలినేని ప్రణీత్ రెడ్డి మాట్లాడుతూ నగరం సుందరీకరణలో భాగంగా డివైడర్లలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభమైందని దీనివల్ల పర్యావరణం పరిరక్షించడం జరుగుతుందని అన్నారు. నగరంలోని ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు. జగనన్న హరితవనాలలో భాగంగా మన ఒంగోలు నగరంలో సెంట్రల్ లైటింగ్ ఎక్కడైతే ఉందో అది అలాగనే డివైడర్స్ ప్రతి డివైడర్ లో కూడా మన మొక్కలు వేసే కార్యక్రమాన్ని ఇవాల గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మన గౌరవ శాసన సభ్యులు గారి యొక్క తనయుడు మా యువ నాయకుడైనటువంటి బాలిన ప్రణీత్ రెడ్డి గారి చేతుల మీదగా మరి ప్రకాశ్ భవన్ ఎదురు రోడ్డులో ఉన్నటువంటి డివైడర్స్ లో మరి కాస్టైల్ ప్లస్ బోగన్విల్లియ ప్లాంట్స్ ని ఇవాల వారి చేతుల మీదగా మరి వేసి దాన్ని ప్రారంభించినందుకు మొదటగా వారికి ధన్యవాదాలు. యాక్చువల్గా ఇది మేము లాస్ట్ ఇయరే ఒక వాళ్ళకి రెన్యువల్ చేయడం జరిగిందండి ఇదంతా. కానీ అబ్బాయికి కొంచెం హెల్త్ బాగాలేని కారణంగా కొంచెం లేట్ అవడం జరిగింది. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికైనా సరే వాళ్ళు మొదలుపెట్టి ఒక టౌన్ అంతా కూడా గ్రీనరీ అట్మాస్ఫియర్ కనుక తీసుకొచ్చినట్లయితే ఒకటి ప్రజలకి మనకు ఆరోగ్యానికి చెట్లు ఎంత అవసరం కాబట్టి దాని రకంగా ఉంటుంది. అలాగే హరితవనాలుగా తయారు చేయాలి, గ్రీనరీ ఉండాలి, అలాగే క్లీన్ ఒంగోలుగా తయారు చేయాలి. అప్పుడే మనకి ఒక పొల్యూషన్ లేనటువంటి ఒక ఒంగోలు మనం తయారు చేసేదాం. క్లీన్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఇది కూడా వస్తుంది కాబట్టి దీనికి అన్నిటికీ కూడా ఇది ఒకటే మూలమండి. ప్రజలందరూ కూడా సహకరించండి. చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు ఆపిన పని వీళ్ళు ఆయనకి హెల్త్ బాగాలేకపోయినా వీళ్ళు ఈ యొక్క పనిలా తీసుకొని ఈ పని ఆగకుండా ఒంగోలు బ్యూటిఫికేషన్ పని ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. నాకు తెలిసిన వరకు ఇంకా నెక్స్ట్ 6 మంత్స్లో ఇక్కడ 1 crore or 2 crore శాంక్షన్ అయింది బ్యూటిఫికేషన్ ఆఫ్ ఒంగోలు. ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ నుంచి బైపాస్ వరకు సో తొందరగా ఆ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. సో ఒంగోలు రూపురేఖలు మారుతాయి. ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఫ్యూచర్లో ఇంకా మొత్తం ఒంగోలు అంతా డెవలప్మెంట్ జరిగింది. సో ప్రజలకు సహకరించాలి మాతో, ఎందుకంటే ఈ మొక్కలు నాటడం వల్ల ఈ వాతావరణం బాగుంటుంది, పొల్యూషన్ తగ్గిద్ది. ఇయర్ వాళ్ళు బాగుపడినాయి, వాస్తవంగా అది దేవుడి దయ వల్ల బాగుపడినాయి. నెక్స్ట్ ఇయర్కు ఇంకా ఎక్కువ పడాలంటే ఇలా మొక్కలు నాటాలా. సో ఒంగోలు బాగుండాలని కోరుకుంటూ అట్లా మేయర్ గారికి కమిషనర్ గారికి ప్రోగ్రామ్కి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జగన్ నడిచిన వాళ్ళ భాగంగా 2.5 కోట్ల రూపాయలతో ఈ యొక్క రోడ్ని అంతటి కూడా గ్రీనరీకి సంబంధించి నిధులు స్మార్ట్ సిటీ కింద నిధులు మంజూరైనవి. వీటిని కూడా త్వరలోనే ఆల్రెడీ టెండర్ కూడా అయిపోయింది. ఒక 2 నెలల్లోనే పూర్తిగా స్మార్ట్ సిటీ రూపంలో ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. ఇంకా ఈ కార్యక్రమాల్లో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద పర్యావరణ పరిరక్షణ భాగంగా పొల్యూషన్ కాకుండా గాలి పొల్యూషన్ కాకుండా కాలుష్యం కాకుండా ప్రత్యేకమైనటువంటి నిధులు కూడా మా నగరపాలక సంస్థ కార్పొరేషన్కి ఇవ్వడం జరిగింది. 5 కోట్ల రూపాయల నిధులు కూడా వచ్చినాయి. వాటిని కూడా ఎక్కడైతే అవసరం ఉందో మన గౌరవ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆ బైపాస్ మీద పోతుంది, మనకున్నటువంటి బైపాస్ రోడ్డు మినీ బైపాస్ రోడ్ని అభివృద్ధి చేయమని చెప్పారు. తప్పనిసరిగా నెక్స్ట్ నిధులతోటి ఆ యొక్క మినీ బైపాస్ రోడ్లో గ్రీనరీ డెవలప్మెంట్, అదేవిధంగా డివైడర్స్ అన్ని ఏర్పాటు చేసి నగరాన్ని సుందరీకరణ 2.5 కోట్లతో ఈ ప్రాంతం అంతా చాలా ప్రత్యేకంగా అంగరంగ వైభవంగా సుందరీకరణ చేస్తున్నామని చెప్పి చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ కార్యక్రమం రాబోయే మరికొద్ది రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరి అధికంగా ఫండ్స్ తీసుకొని వస్తూ పచ్చదనమే ప్రముఖంగా తీసుకొని ఒంగోలు నగరపాలక సంస్థ డెవలప్ చేసిద్ది అని చెప్పి చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా వచ్చినటువంటి శ్రీ మా అన్న ప్రణీత్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇదే విధంగా మా సంతపేటలో దాదాపు దశాబ్దాలుగా
అనేక రకమైనటువంటి మంచి నీటి సమస్యని అన్న పెద్ద మనిషి తోటి ఒక ప్రత్యేకమైనటువంటి నిధుల తోటి దాదాపు మన కమిషనర్ గారు మేయర్ గారు అందరూ వచ్చి అర్ధరాత్రిల పూట నీళ్లు పట్టుకుంటూ స్త్రీలు చాలా మహిళలు చాలా ఇబ్బందిగా ఇబ్బంది పడుతున్నారన్న దీని మీద మీరు ప్రత్యేక ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఇంకా నేను గ్రీన్ రింగ్ కా చాలా డెవలప్ చేసి ఇంకా వాళ్ళు ఇంకా అభివృద్ధి చూపిస్తాను అంగల్ టౌన్ కి ఈ డివైడర్స్ మొత్తానికి వీళ్ళు ఇంకా సపోర్ట్ ఇంకా నాకు ఉంటే ఇంకా నేను దీనికి ముందు తీసుకెళ్తాను పోలీస్ అమరవీరుల దినోత్సవం భాగంగా విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పోలీస్ ఓపెన్ హౌస్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ మల్లిక గార్గ్ అన్నారు పోలీస్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ ను ప్రారంభించారు ఎస్పీ మాట్లాడుతూ చైనా భారత్ సరిహద్దుల మధ్య జరిగిన యుద్ధంలో అమరులైన వారిని స్ఫూర్తి నేటి తరానికి తెలియజేసేందుకు పోలీస్ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు విధి నిర్వహణలో పోలీసుల పాత్ర ఎంతో ప్రధానమైందో వారి సంక్షేమం కూడా అంతే ముఖ్యమని అన్నారు అమరులైన పోలీసు కుటుంబాలకు అండగా నిలుస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు నాగేశ్వరరావు శ్రీధర్ డిఎస్పీలు నాగరాజు పి మల్లికార్జునరావు ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు మండపంలో డిఫరెంట్ పోలీస్ యూజ్ చేసిన ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి వెపన్స్ ఏమి ఉన్నాయి డిఫరెంట్ గ్యాడ్జెట్స్ ఏమి ఉన్నాయి డ్రోన్ కెమెరాస్ డైల్ 100 డైల్ 112 దిశ ఎస్ఓఎస్ రిలేటెడ్ ఐటమ్స్ ట్రాఫిక్ పోలీస్ వాడిన ఐటమ్స్ బాంబ్ స్క్వాడ్ వాడిన ఐటమ్స్ డిఫరెంట్ ఆల్ సార్ట్ ఆఫ్ ఎక్విప్మెంట్ దట్ ఈస్ దేర్ అది ఇక్కడ ఏర్పాటు చేయడం డిస్ప్లే చేయడం జరిగింది ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ పబ్లిక్ అండ్ పర్టికులర్లీ స్కూల్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ సో ఇక్కడ ఎవరైనా ఇక్కడ ఈరోజు వచ్చి డిఫరెంట్ ఐటమ్స్ చూడవచ్చు వాళ్ళ గురించి నేర్చుకోవచ్చు సో యాక్చువల్లీ 21st October ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ పోలీస్ కమెమరేషన్ డే మొత్తం ఇండియా వైడ్ ఇది పోలీస్ కమెమరేషన్ డేగా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది ఇన్ 1959 10% ఆఫ్ సిఆర్పిఎఫ్ వాళ్ళు ఇండియా చైనా బార్డర్ ట్రోలింగ్ చేసినప్పుడు చైనీస్ ఫోర్సెస్ వాళ్ళ మీద ఓపెన్ ఫైర్ చేశారు దాని సో ఇన్ దట్ ప్రాసెస్ 10 people లాస్ దర్ లైఫ్స్ సో అది ఒక మెమరీగా పెట్టి ఎవ్రీ ఇయర్ ఎవరు పోలీస్ ఆఫీసర్స్ పోలీస్ పర్సనల్ వాళ్ళు డ్యూటీ చేసినప్పుడు వాళ్ళ లైవ్స్ లే డౌన్ చేస్తున్నారు అది ఒక రిమెంబర్ చేయడానికి ఇది ఒక ట్రెడిషన్ ఉంది మనకు సో ఎస్టర్డే ఒంగోలు పరేడ్ గ్రౌండ్స్లో ఒక కమెమరేషన్ డే పరేడ్ కూడా జరిగింది ఈరోజు ఓపెన్ హౌస్ ఉంది నాట్ జస్ట్ ఇన్ హెడ్ క్వార్టర్ డిస్ట్రిక్ట్ వైడ్ డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్ సబ్ డివిజన్ ఆఫీసెస్ సర్కిల్ ఆఫీసెస్ ఆల్ ఆర్ ఓపెన్ టు పబ్లిక్ టుడే దే కెన్ కమ్ అండ్ సీ ద పోలీస్ స్టేషన్ ద వర్కింగ్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్ అపార్ట్ ఫ్రమ్ దాట్ టుమారో ఒక మెడికల్ క్యాంప్ కూడా ఉంది ఫర్ పోలీస్ పర్సనల్ ఆల్సో పబ్లిక్ పర్సన్స్ ఆర్ ఆల్సో ఇన్వైటెడ్ టు అటెండ్ ఇట్ ద మోర్ దాన్ 20 డిఫరెంట్ స్పెషలిస్ట్ ఇక్కడ వచ్చి పర్సన్స్కి చూస్తారు ఫ్రీ ఇట్ ఈస్ అ ఫ్రీ మెడికల్ క్యాంప్ ఎస్సీ రైటింగ్ కాంపిటీషన్స్ కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ట్యూస్డే రోజు ఒక మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఉంది ఇక్కడ ఇన్ విచ్ పోలీస్ ఆఫీసర్స్ అండ్ పబ్లిక్ పర్సన్స్ విల్ బి కాంట్రిబ్యూటింగ్ టు రేజ్ బ్లడ్ ఫర్ జీజీహెచ్ ఒంగోలు అది గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ చాలా డెఫిషియన్సీ ఉంది బ్లడ్ కోసం సో అది పూర్తి చేయడానికి మనం పోలీస్ తరఫు నుంచి ఒక మన చిన్న కాంట్రిబ్యూషన్ ఉంటుంది అది అపార్ట్ ఫ్రమ్ దాట్ మన పోలీస్ బ్యాండ్ ఇస్ దర్ సో పోలీస్ బ్యాండ్ డిఫరెంట్ సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్లో వెళ్ళి ఒక్కొక్క రోజు ఒక బ్యాండ్ షో కూడా చేస్తారు సో ఇక్కడ ఒంగోలు టౌన్లో 30th October ఈవినింగ్ JMB చర్చ్లో ఇది బ్యాండ్ షో ఏర్పాటు చేయడం సంతనంతులపాడు నియోజకవర్గం మద్దిపాడు ఏఎంసీ చైర్మన్గా మారెళ్ల బంగారుబాబు నియమితులయ్యారు వైస్ చైర్మన్గా గ్రందే పాండురంగారావు మరో 17 కమిటీ సభ్యులతో పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది సంతనంతులపాడు శాసనసభ్యులు టీజేఆర్ సుధాకర్ బాబు సహకారంతో ఈ పదవి దక్కిందని మారెళ్ల బంగారుబాబు అన్నారు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబుకి కృతజ్ఞతలు తెలిపారు జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రజలు సహకరించాలని జిల్లా మలేరియా నివారణ అధికారి జ్ఞానశ్రీ కోరారు గత నెల రోజుల వ్యవధిలో జిల్లాలో 50 డెంగీ కేసులు నమోదు అయినట్లు ఆమె వివరించారు దోమల కారణంగా డెంగీ మలేరియా టైఫాయిడ్ చికెన్ గున్యా వంటి వ్యాధులు ప్రబలుతున్నందున ప్రజలు వైద్య పారిశుద్ధ్యం పంచాయతీ సిబ్బందికి సహకరించాలని కోరారు జిల్లా ప్రజలంతా వారంలో 2 తప్పనిసరిగా డ్రై డే పాటించాలని కోరారు 2027 నాటికి మలేరియా ఫ్రీ రాష్ట్రంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించిన నేపథ్యంలో ప్రజలంతా సహకరించాలని జిల్లా మలేరియా నివారణ అధికారి జ్ఞానశ్రీ కోరారు
ఇప్పుడు ఏంటంటే మనకి ఈ ఫ్రైడే డ్రైడే మనం ప్రస్తుతం చేస్తున్నాము. ఈ దోమల ద్వారా వచ్చేటువంటి వ్యాధులను అరికట్టడానికి దోమలు పెరగకుండా తగినటువంటి చర్యలు తీసుకుంటున్నాము. అయితే ఇప్పుడు వచ్చినటువంటి వర్షాల కారణంగా ఏంటంటే మనకి ట్యూస్డే కూడా గౌరవ కలెక్టర్ గారు డ్రైడే యాక్టివిటీస్ చేయమని చెప్పి అందరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నాము ఉన్నారు. ప్రజెంట్ పంచాయతీ డిపార్ట్మెంట్ నుంచి మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అందరం కలిసి ట్యూస్డే కూడా డ్రైడే అనేది చేస్తున్నాము. ఈ డ్రైడే ట్యూస్డే అండ్ ఫ్రైడే మనం కనుక అందరం కలిసి చేసినట్లయితే మనం చాలా వరకు ఈ డెంగ్యూ మలేరియా వ్యాధులు రాకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే వాళ్ళం అవుతాము. మన ఒక్క ఇంటి వాళ్ళమే కాదు మనతో పాటు మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఉన్న వాళ్ళని కూడా మనం రక్షించిన వాళ్ళం అవుతాము. ఈ వర్షాకాలం కాబట్టి ఈ డెంగ్యూ కేసులు మనకి లాస్ట్ మంత్లో కొంచెం ఎక్కువ వచ్చున్నాయి, ఒక 50 వరకు కూడా. దీన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ కలెక్టర్ గారు మళ్ళీ డెంగ్యూతో ఎవరు సఫర్ కాకూడదు అని చెప్పేసి డ్రైడే యాక్టివిటీ అనేది ట్యూస్డే కూడా కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. అందరు డిపార్ట్మెంట్లో మండల్ స్పెషల్ ఆఫీసర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే పబ్లిక్ కూడా ఏఎన్ఎంస్ ఆశా శానిటరీ సెక్రటరీ మీ హౌసెస్కి వస్తున్నారు, వాళ్ళని దయచేసి మీ ఇన్సైడ్ హౌసెస్లోకి రానివ్వండి, వాళ్ళు చెప్పేది దయచేసి ఒకసారి వినండి, మీరు ఈజీగా తీసుకోవద్దు. గవర్నమెంట్ హెల్త్ ఫెసిలిటీస్ బాగుంటాయి, దయచేసి ప్రజలందరూ కూడా వచ్చి ఈ ఫ్యామిలీ ఫిజిషియన్లో విలేజ్ లెవెల్లో కూడా ప్రజలందరికీ ఆరోగ్య వైద్యం అనేది దగ్గరగా ఉండాలని ఈ ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ అనేది తీసుకురావడం జరిగింది. అందరూ కూడా వస్తున్నారు, దయచేసి ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షునిగా మల్లికార్జున ఖర్గే ఎన్నిక కావడం పట్ల డిసిసి అధ్యక్షుడు ఏదా సుధాకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన రాహుల్ గాంధీ జోడో యాత్ర విజయవంతం కావడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుపి మోగించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో డిసిసి ఉపాధ్యక్షులు ఎస్కే రసూల్, ఎస్సీసెల్ రాష్ట్ర కో చైర్మన్ ఉద్దండి మల్లికార్జునరావు, జిల్లా నాయకులు మన్నం ప్రసన్నరాజు, కొప్పోలు సుబ్బారావు, మండల అధ్యక్షులు తెలగలపూడి బుజ్జి, ఐఎన్టీయూసీ అధ్యక్షులు ఉంగరాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. మరి మల్లికార్జున ఖర్గే గారు అఖండ మెజారిటీతో గెలుపొందడం జరిగింది. మరి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున నూతనంగా ఏఐసిసి అధ్యక్షులుగా ఎన్నికైన వారికి మల్లికార్జున ఖర్గే గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక ఘట్టంగా పేర్కొనేటువంటి అంశం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి భారత జోడో పాదయాత్ర. మరి గత 44 రోజుల నుంచి ఆయన తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో పర్యటించినటువంటి విధానం, అక్కడ ప్రజలు జేజేలు పలికినటువంటి తీరు చూస్తే మరి ఎంతోమంది ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరి రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి భారత్ జోడో యాత్రని చేయలేరు, ప్రజల నుంచి స్పందన రాదు అనేటువంటి మాటలు చెప్పినటువంటి వారు. మరి రాహుల్ గాంధీ గారు 14వ తారీఖున అనంతపురం జిల్లాలో ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత 18, 19, 20, 21 తారీఖులు మొత్తం 5 రోజులు ఆంధ్ర రాష్ట్రంలో ఆయన పాదయాత్ర చేయడం జరిగింది, భారత్ జోడో యాత్ర. మరి ఆ యాత్రకి రాహుల్ గాంధీ గారిని చూడటానికి మరి తండోపతండాలుగా కొన్ని వేల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా. ప్రకాశం జిల్లా డిసిసి తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అలాగే ప్రకాశం జిల్లా నుంచి భారత జూడో యాత్రకి మన అధ్యక్షుడైన ఏదా సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే భారత జూడో యాత్ర 4 రోజులు నిర్విరామంగా జరగటమే కాకుండా జనాల ప్రశంస స్వచ్ఛందంగా వచ్చి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారికి మద్దతు పలకటమే కాకుండా పాదయాత్రను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం.
కాంగ్రెస్ పార్టీ ఏమీ లేదు అనే వాళ్ళకి రాహుల్ గాంధీ గారి పాదయాత్ర చెంపపెట్టుగా చెప్పినట్టు జరిగింది మెసేజ్ పోయింది భారతదేశ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఎన్నికైనటువంటి ఎగ్జే గారికి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాము అలాగే జూడో యాత్రలకు లక్షలాది మందిగా వచ్చిన జనాలకు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాము ఈ ప్రభుత్వాలు బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం మీద విసిగిపోయిన జనాలు రైతులు ఉద్యోగస్తులు కృషికులు కార్మికులు ప్రతి ఒక్కరు విసిగిపోయి మాకు కాంగ్రెస్ నాగులుపులపాడు మండలం కనపర్తి గ్రామంలోనే ఏలేశ్వర స్వామి దేవస్థానంలో నంది విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ధ్వంసానికి ఉపయోగించిన వస్తువును స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ మల్లిక గార్గ్ తెలియజేశారు ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు పురాతన ఆలయాల్లో విగ్రహాలు ప్రతిష్ట సమయంలో వజ్రాలు చల్లుతారని వాటిని దొంగలించడం ద్వారా తొందరగా ధనవంతులు కావాలనే ఆశతో ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు కనపర్తి దేవాలయంలో జరిగిన ఘటనపై క్రైమ్ ఎస్పీ శ్రీధర్రావు ప్రత్యేక టీం ఏర్పాటు చేసి కేసు దర్యాప్తు ప్రారంభించారన్నారు నిందితులు ఉపయోగించిన కారు ఆధారంగా సీసీటీవీ ద్వారా నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు నిందితులు గతంలో త్రిపురాంతక ఆలయంలోనూ మరికొన్ని చోట్ల నేరాలు పాల్గొన్నారని అన్నారు నేరం జరిగిన వెంటనే దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన వారిని ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు సమావేశంలో డీఎస్పీ యు నాగరాజు ఇన్స్పెక్టర్ రాంబాబు ఎస్ఐలు రమణయ్య ఆంజనేయులు శ్రీకాంత్ కిషోర్ విజయ్ భాస్కర్ సురేష్ రాఘవులు బాషా తిరుపతి రెడ్డి కొండలు వెస్లీ సాంబయ్య రాఘవ ఉన్నారు లేట్ నైట్ 16th అక్టోబర్ ఒక ఎన్జీపాడు పిఎస్ లిమిట్స్ కనపర్తి విలేజ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది అక్కడ ఒక ఓల్డ్ టెంపుల్ ఉంది శ్రీ గంగా పార్వతీ సమేత ఏలేశ్వర స్వామి టెంపుల్ సో ఆ టెంపుల్లో నంది విగ్రహం డ్యామేజ్ డిస్కవర్ అయింది నెక్స్ట్ డే మార్నింగ్ 17th మార్నింగ్ సో అప్పుడు ఇది కొంచెం బికాస్ ఆఫ్ ద హిస్టరీ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద టెంపుల్ ఇది ఒక కొంచెం పెద్ద ఇష్యూ కూడా అయింది అప్పుడు నుంచి యాజ్ సూన్ యాజ్ వీ గాట్ టు నో అబౌట్ ద ఇన్సిడెంట్ ఇమీడియట్లీ ఒక కేసు ఎన్జీపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రిజిస్టర్ చేయడం జరిగింది దాని తర్వాత ఇమీడియట్లీ స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి అది ఇన్వెస్టిగేట్ చేయడం కూడా స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ ఇన్వెస్టిగేషన్ చాలా మంచిగా చేశారు లెడ్ బై అడిషనల్ ఎస్పీ క్రైమ్ డిఎస్పీ ఒంగోల్ సిఐ ఒంగోల్ రూరల్ సర్కిల్ ద ఎంటైర్ టీమ్ వర్క్ వెరీ వెరీ బ్రిలియంట్లీ అండ్ బికాస్ ఆఫ్ దిస్ వీఆర్ ఏబుల్ టు క్రాక్ ద కేస్ విదిన్ 3 డేస్ ఆఫ్ ద ఇన్సిడెంట్ సో వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు అరెస్ట్ ఇక్కడ 5 పర్సన్స్ హ్యావ్ బీన్ అరెస్టెడ్ ఇంకొక 2 పర్సన్స్ సస్పెక్టెడ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది వాళ్ళకి కూడా అరెస్ట్ చేయడం త్వరగా జరుగుతుంది బట్ ద 5 మెయిన్ అక్యూజ్డ్ వర్ ప్రెజెంట్ అక్కడ ప్రజెంట్ ఉన్న వాళ్ళు అందరూ అరెస్ట్ చేయడం జరిగింది అండ్ దిస్ టైమ్ ఇతను ఒక టీమ్ ఫామ్ చేసి వాళ్ళు నోన్ పర్సన్స్ రిమైనింగ్ 4 పర్సన్స్ ఎవరు ఉన్నారు వాళ్ళకి మోటివేట్ చేసి ఒక పెద్ద ట్రెజర్ ఉంది ఇక్కడ కనబర్తిలో అది దొరికితే చాలా లాభం వస్తుంది ఏం పని చేయడం వర్క్ చేయడం అవసరం లేదు లైఫ్ లాంగ్ కోసం వాళ్ళు సెట్ అవుతారు సో ఇది బిలీఫ్తో వేరే వాళ్ళకి కూడా మోటివేట్ చేశారు దాని తర్వాత వాళ్ళు బండి తీసుకుని ఒకరోజు దే హ్యావ్ కమ్ అండ్ డన్ రెకీ ఆల్సో బిఫోర్ ద డేట్ ఆఫ్ ద ఇన్సిడెంట్ దే హ్యావ్ కమ్ టు ద టెంపుల్ సో బేసికలీ కనపర్తి టెంపుల్ కూడా చాలా ఫేమస్ ఉంది అందరికీ తెలుసు ఆ టెంపుల్ గురించి సో ఇతను ఓల్డ్ టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నారు దాని గురించి స్టడీ చేస్తూ ఉంటాడు ఇతను సో దెన్ హీ హాజ్ టార్గెటెడ్ దిస్ టెంపుల్ అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ రెక్కీ చేసి చాలా రెక్కీ చేశాడు దాని తర్వాత ఆ నైట్ వచ్చి ఉన్నాడు అప్పుడు ఈ వాళ్ళు ఏం వాడారు దట్ ఈస్ కాల్డ్ థర్మైట్ పౌడర్ సో థర్మైట్ పౌడర్ ఇది రైల్వే వాళ్ళు యూజ్ చేస్తారు ఫర్ మెండింగ్ ద ట్రాక్స్ ట్రాక్స్లో ఎనీ క్రాక్స్ వస్తే వాళ్ళు థర్మైట్ పౌడర్ వాడి ట్రాక్స్కి జాయిన్ చేస్తారు సో దట్ నో రైల్వే యాక్సిడెంట్ టేక్స్ ప్లేస్ సో ఇది దీస్ పీపుల్ దే హ్యావ్ స్టోలెన్ థర్మైట్ పౌడర్ ఫ్రమ్ రైల్వే అథారిటీస్ రీసెంట్లీ అండ్ అది వాళ్ళు ఐడల్ మీద వేశారు అండ్ ఒక ఫైర్ క్రాకర్ అది ఫూల్ జడి ఏం చెప్తారు మీరు తెలుగులో కాకరు వాడి దే హ్యావ్ హీటెడ్ ద పౌడర్ పౌడర్ ఇది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ పౌడర్ ఉంది ఇది ఒకసారి హీట్ చేస్తే ఒక ఎగ్జోథర్మిక్ రియాక్షన్ జరుగుతుంది దట్ మీన్స్ ఇట్ ప్రొడ్యూసెస్ లాట్ ఆఫ్ హీట్ సో ఇది చాలా హీట్ చేసిన తర్వాత ఆ స్టోన్ క్రాక్ అవుతుంది
ఇతనికి ఇంత నాలెడ్జ్ ఎందుకు ఉంది? బికాస్ హీ హాస్ బీన్ వర్కింగ్ ఇన్ గ్రానైట్ క్వారీస్ ఆల్సో. సో ఇతనికి స్టోన్ కటింగ్, స్టోన్ బ్రేకింగ్. ఒంగోలులోని స్మార్ట్ నీట్ అకాడమీకి చెందిన కే ప్రవీణ్ అనే విద్యార్థి మంగళగిరి ఎయిమ్స్ లో ఎంబీబీఎస్ సీట్ సాధించాడు. త్రోవగుంటకు చెందిన ప్రవీణ్ నీట్ 2022 కౌన్సిలింగ్ లో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ కింద ఎయిమ్స్ లో సీటు దక్కించుకున్నాడు. ప్రవీణ్ ను అకాడమీ డైరెక్టర్ సాయికృష్ణ, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు. నీట్ 2022 ఆల్ ఇండియా కౌన్సిలింగ్ రౌండ్ వన్లో నాకు ఎయిమ్స్ మంగళగిరిలో ఎంబీబీఎస్ సీట్ శాంక్షన్ అయింది. దీనికి సహకరించిన మా సార్ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఫస్ట్లో స్మార్ట్ అకాడమీలో నేను జాయిన్ అయినప్పుడు చాలా డల్ స్టూడెంట్ని, కానీ నా మీద ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ చూపించి ప్రతి సబ్జెక్ట్లో ప్రతి కాన్సెప్ట్ నీట్గా డౌట్ అన్ని క్లియర్ చేసి ఇప్పుడు నేను ఎయిమ్స్ మంగళగిరిలో సీట్ తీసుకోవడానికి కారణం నా టీచర్స్, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. నీట్ 2022 నీట్ ఫలితాలలో మనకి రిజల్ట్స్ వచ్చినవి, వాటిల్లో కౌన్సిలింగ్ జరిగినాయి. ఆల్ ఇండియా కోటా కింద ఓపెన్ కేటగిరీలో ఎయిమ్స్ మంగళగిరి మన విద్యార్థికి చెప్పుకోదగింది ఏంటంటే, ఒంగోలు అకాడమీలో ప్రకాశం జిల్లా చరిత్రలో, ఒంగోలు జిల్లా చరిత్రలో ఇంతవరకు ఒంగోలు టౌన్ నుంచి, అకాడమీ నుంచి ఇంతవరకు ఎవరికి ఎయిమ్స్ సెలెక్ట్ అయినటువంటి విద్యార్థి లేడు. ఇదే ఫస్ట్ టైం. రాబోయే సంవత్సరం కూడా మా విద్యార్థులే 4-5 విద్యార్థులు ఎయిమ్స్ సెలెక్ట్ అవుతారని ఆశిస్తున్నాం. ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ఎంబీబీఎస్ కౌన్సిల్ మా విద్యార్థి కే ప్రవీణ్ ఎయిమ్స్లో సీట్ సాధించడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా ఈ జిల్లా ఎస్పీ మల్లిక గార్గ్ ప్రతి శనివారం ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన పెంచేందుకు నో యాక్సిడెంట్ డే నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా రమేష్ సంగమిత్ర హాస్పిటల్ సహకారంతో ట్రాఫిక్ పోలీసులకు వాటర్ బార్ గేట్స్ అందజేశారు. కార్యక్రమంలో టౌన్ డీఎస్పీ నాగరాజు, తాలూకా సీఐ శ్రీనివాసరెడ్డి, ట్రాఫిక్ పోలీసులు, సీఈఓ డాక్టర్ హరికుమార్ రెడ్డి పాల్గొన్నారు. డీఎస్పీ మాట్లాడుతూ ట్రాఫిక్ పట్ల అవగాహన పెంచేందుకు ప్రతి శనివారం ఎస్పీ నో యాక్సిడెంట్ డే నిర్వహిస్తున్నారన్నారు. రమేష్ సంగమిత్ర హాస్పిటల్ సీఈఓ డాక్టర్ హరికుమార్ రెడ్డి అందజేసిన వాటర్ బార్ గేట్స్ ని సౌత్ బైపాస్ జంక్షన్, వెంగముక్కలపాలెం జంక్షన్ వద్ద ఏర్పాటు చేశామని తెలిపారు. ఇక్కడికి మనం సమావేశమైంది ఎందుకంటే మన రమేష్ సంగమిత్ర హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఈ నో యాక్సిడెంట్ డే సందర్భంగా సో మనకి ఈ టౌన్ దగ్గరలో కానీ ఈ సబ్ డివిజన్ పరిధిలో కానీ ఈ ప్రమాదాలు ఎలా నివారించాలి అనే దాని మీద చాలా గట్టిగా మనం ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆ క్రమంలో మేము ఇప్పుడు కొత్తగా మద్దిపాడు మన లిమిట్స్, మన సింగరాయకొండ నుంచి మన జిల్లా లిమిట్స్ కానీ, సబ్ డివిజన్ లిమిట్స్ కానీ, సింగరాయకొండ నుంచి మన గ్రోత్ సెంటర్ దాకా ఉంది. సో మీకు తెలుసు రోజు ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన పని లేదు. మొన్న రీసెంట్గా జరిగిన ప్రమాదం కూడా మొత్తం ఒంగోలు ప్రజల్ని ఎంత కలిసివేసిందో కూడా మీకు తెలుసు. ఈ ప్రమాదాలను ఎలాగైనా నివారించాలి, అరికట్టాలి అనేది పోలీస్ డిపార్ట్మెంట్ కృత నిశ్చయంతో ఉంది. మా ఎస్పీ గారి, మల్లికా గర్గ్ గారి మేడం గారి ఆధ్వర్యంలో మేము ప్రతి సాటర్డే కూడా ఒక నో యాక్సిడెంట్ డే అనేది ఒక స్పెషల్ డ్రైవ్ నడుస్తుంది. అట్లాగే ఎవ్రీడే కూడా ఇప్పుడు ఒక స్పెషల్ డ్రైవ్, సీట్ బెల్ట్లు కానీ, అట్లాగే హెల్మెట్స్ మీద కానీ, అవగాహన కానీ, ఇవన్నీ కూడా మేము చేస్తున్నాం అనే విషయం కూడా మీ అందరికీ తెలిసిన విషయం. అయినా కానీ అంత కావలసిన మార్పు కానీ, అనుకున్నంత మార్పు కానీ ఈ ప్రజల నుంచి సహకారం లేకుండా రాదు. ఈరోజు ముఖ్యంగా మీ దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే, మనకి ఎక్కువగా ఈ సౌత్ బైపాస్ సెంటర్లు అంటే మన సంగమిత్ర హాస్పిటల్ పక్కన సౌత్ బైపాస్ ఉంటుంది, అక్కడ చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అట్లాగే మనకి వెంగముఖపాలెం అంటే మన క్రిస్ కాలేజ్ రోడ్లో కూడా అది ప్లస్ జంక్షన్ అది మన మామిడిపాలెం. ఇన్స్పైర్డ్ బై పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రకాశం డిస్ట్రిక్ట్, మీ అందరూ తెలుసు సాటర్డే నో యాక్సిడెంట్ డే కింద వాళ్ళ ఎఫర్ట్స్ చూసిన తర్వాత స్టాటిస్టిక్స్ కూడా మేము చూస్తే ది యాక్సిడెంట్స్ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్స్ వెన్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఒక 20% డౌన్ అయ్యాయండి. అండ్ ది క్రెడిట్ గోస్ టు పోలీస్ డిపార్ట్మెంట్, ఎంత కష్టపడ్డారో వాళ్ళు నాకు తెలుసు. ఐ హీన్ వాచింగ్ దెమ్ కంటిన్యూస్లీ, ఎస్పీ గారు కానీ, డిఎస్పీ గారు కానీ, సిఐ గారు కానీ,
నేను కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉన్నాను. అండ్ వాళ్ళ ఎఫర్ట్స్ వల్లే 20% డౌన్ అయింది కంపేర్ టు లాస్ట్ ఇయర్. యాక్సిడెంట్ అంటే సార్ చెప్పినట్టు, డిఎస్పీ గారు చెప్పినట్టు, అది ప్రాణం కాదండి, కొన్ని జీవితాలు యాక్చువల్లీ. అండ్ ఒక డాక్టర్ ప్రాణం కాపాడేది, యాక్సిడెంట్లో ఎవరికైనా దెబ్బలు తగిలితే ట్రీట్మెంట్ చేసేది కాదు. ఒక జీవితాలు చిన్నాభిన్నం అయిపోతే వాళ్ళ భవిష్యత్తు. మదర్ తెరీసా కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని కాలనీ వాసులు మేయర్ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు నడవడానికి కూడా వీలు లేకుండా రోడ్లు తయారయ్యాయని తెలిపారు. స్పందించిన మేయర్ మదర్ తెరీసా కాలనీలో 20 లక్షల రూపాయలతో గ్రావెల్ రోడ్లు వేస్తున్నామన్నారు. వారానికి ఒకసారి కాలనీ పరిశీలిస్తామన్నారు. ఇప్పటికే కొన్ని సమస్యలు తీర్చడం జరిగిందని, త్వరలో కాలనీ వాసుల సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తానని మేయర్ హామీ ఇచ్చారు. మదర్ తెరీసా కాలనీ మీద ఎక్కువ దృష్టి పెట్టింది కూడా చెప్పాలి. ఇదిగో మేడం వచ్చిన తర్వాత మాకు ఇబ్బంది చేయాలి. త్రిప్రాంతకం సర్కిల్ ఇన్స్పెక్టర్ మీసాల రాంబాబు ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో ర్యాలీని నిర్వహించి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో మానవహారంగా ఏర్పడి పోలీసు అమరవీరులకు జోహార్లు అర్పించారు. కార్యక్రమంలో ఎస్ఐ వెంకట సైదులు, సిబ్బంది, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు టి రాజశేఖర రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ర్యాలీ ఎస్ఐ రెడ్డి సార్ వీళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ని రేపు కానీ ఎల్లుండి కానీ ఈ చెప్పిన రోజులు వచ్చి ఒకసారి విజిట్ చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మిగతా 4 రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. అన్నింటిలో కూడా మీరు సహకరించాలి. వారోత్సవాల సందర్భంగా ఈరోజు ర్యాలీ నిర్వహించినందుకు మీకందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒకసారి మనం ఈ వారోత్సవాల సందర్భంగా త్రిపురాంతకం సర్కిల్ పరిధిలో దీపావళి టపాసులు విక్రయించేవారు తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలని సిఐ మీసాల రాంబాబు తెలిపారు. లైసెన్స్ లేకుండా షాపులు ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. షాపుల వద్ద అగ్ని ప్రమాదాలు జరగకుండా నిరోధించేందుకు ఇసుక బస్తాలు, నీటి డ్రమ్ములు ముందు జాగ్రత్త చర్యగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనుమతులు పొందిన వారు హైస్కూల్ ఆవరణలో షాపులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సంబంధిత అధికారుల దగ్గర పర్మిషన్ తీసుకొని ఈ షాప్స్ పెట్టవలసి ఉంటుంది. ఈ షాప్స్ పర్మిషన్ తీసుకున్న తర్వాత ఎవరికైతే లైసెన్స్ వస్తుందో ఆ లైసెన్స్ ఎవరైతే పొందారో వాళ్ళు మాత్రమే ఈ జడ్పీ హై స్కూల్లో పెట్టవలసి ఉంటుంది. ఈ జడ్పీ హై స్కూల్లో పెట్టే షాప్స్ అన్నీ కూడా వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ రోజైతే మనం ఈ క్రాకర్స్ని తీసుకొచ్చి షాప్లో పెడతామో ఆ రోజు ఆ షాప్స్ దగ్గర డ్రమ్స్లో వాటర్ పెట్టడం, ఇసుక బస్తాలు పెట్టడం, తర్వాత ఫైర్కి సంబంధించిన ఫైర్ వెహికల్ పెట్టించుకోవడం, ఇవన్నీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ఆ రోజు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది షాప్ ఓనర్స్ అందరూ కూడా. అదేవిధంగా ఈ షాప్స్ ఎవరైతే లైసెన్స్ పొందారో వాళ్ళు కాకుండా ఎవరైనా ఇల్లీగల్గా ఈ క్రాకర్స్ని తీసుకొచ్చినా, ఎక్కడైనా ఇళ్లల్లో స్టోర్ చేసినా, లేదంటే ఇళ్లల్లో కొంతమంది తయారు చేస్తూ ఉంటారు వాళ్ళ సొంత ఆలోచనలతో తయారు చేస్తూ ఉంటారు, అటువంటి వాళ్ళు ఎవరైనా మాకు కనిపించినట్టు కానీ లేదంటే ఇన్ఫర్మేషన్ వచ్చినా వాళ్ళపైన. జిల్లాలో ప్రస్తుతం కొనసాగుతున్న రబీ సీజన్కు 34,542 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావు తెలిపారు. హోల్సేల్, రిటైల్, సహకార సంఘాలు, రైతు భరోసా కేంద్రాలు, మార్క్ఫెడ్ వద్ద నిల్వలు ఉన్నాయని తెలిపారు.
యూరియా, కాంప్లెక్స్ ఎరువులు, డీఏపీ, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వంటి ఎరువులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాలో ఖరీఫ్ 424,000 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేయడం జరిగిందండి. అదేవిధంగా ఇప్పుడు రబీలో కూడా 426,000 ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు ఇంకా సాగు చేయవలసి ఉంది. ఇప్పటికీ 31,000 ఎకరాల్లో వివిధ రకాల పంటల్ని రబీలో సాగు చేయడం జరిగింది. సో వీటికి కావాల్సిన రైతులకు కావాల్సినటువంటి ఎరువుల్ని డిపార్ట్మెంట్ ద్వారా మనం ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ముఖ్యంగా హోల్సేల్ డీలర్లు, రిటైల్ డీలర్లు, అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు, అంతేగాక మనకి ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్, సహకార పరపతి సంఘాలు ఉన్నాయి. వీటి ద్వారా కూడా రైతులకి మేము రైతులకు కావాల్సినటువంటి వివిధ రకాల ఎరువులని మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా మనకి ఖరీఫ్ సీజన్కి 66,000 మెట్రిక్ టన్నులు మనకి రిక్వైర్మెంట్ ఉందండి. దీంట్లో మనకి 1-4 అంటే ఏప్రిల్ 1-4 36,000 మెట్రిక్ టన్నులు మనకి బ్యాలెన్స్ ఎరువులు ఉన్నాయండి. అంతేకాకుండా మనకి ఈ రోజు దాకా కూడా మనకి 58,570 మెట్రిక్ టన్నుల ఎరువులు మనం రిసీవ్ చేసుకున్నామండి. అంటే మనకి 1-4 36,000, అదేవిధంగా ఈ రోజుకి మనం 58,000, మొత్తం కలిపి 94,932 మెట్రిక్ టన్నుల ఎరువులు మనం రిసీవ్ చేసుకున్నామండి. దీంట్లో ఈ రోజుకి మనం 60,390 మెట్రిక్ టన్నుల ఎరువుల్ని రైతులు ఉపయోగించుకోవడం జరిగిందండి. సో దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే ఈ రోజుకి ఉన్నవి మనకి యూరియా 896 మెట్రిక్ టన్నులు యూరియా ఉందండి. డిఏపి చూసినట్లయితే 2,143 మెట్రిక్ టన్నులు ఉందండి. పొటాష్ 645, అదేవిధంగా కాంప్లెక్సెస్ విషయానికి వచ్చినట్లయితే 21,245 మెట్రిక్ టన్నులు ఉందండి. అదేవిధంగా సూపర్ 2,232 ఉందండి. అదేవిధంగా కంపోస్ట్ చూసినట్లయితే 181, మొత్తం 34,542 మెట్రిక్ టన్నులు మనకి జిల్లాలో అవైలబుల్గా ఉన్నాయండి. కావాల్సిన రైతులు మనం ఈ ఉన్నటువంటి ఎరువులు షాపుల దగ్గర కానీ, అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల్లో కానీ, అదేవిధంగా మనకున్నటువంటి ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీస్లో మీరు తెచ్చుకోవచ్చండి. ఇవే కాకుండా మార్క్ఫెడ్ ద్వారా కూడా మేము అవైలబుల్గా స్టాక్ అనేది పెట్టుకుంటామండి. దీంట్లో మనకి 3,000 దాకా యూరియా ఉందండి మన దగ్గర మార్క్ఫెడ్లో. అదేవిధంగా డిఏపి ఒక 20 టన్నులు ఉంది. అదేవిధంగా కాంప్లెక్సెస్ 1,041, మొత్తం మనకి 5,000 గాను 4,052 మెట్రిక్ టన్నులు ఎరువులు బఫర్ స్టాక్ పెట్టుకొని ఉన్నామండి. ఎక్కడన్నా ఏదైనా ఇబ్బంది ఉంటే మనం ఈ స్టాకుని రైతు భరోసా కేంద్రాలు ద్వారా మనం రైతులకి అందజేయడం జరుగుతుందని తెలియజేస్తాను. మార్కాపురం మండలం జమ్మనపల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ముందస్తు దీపావళి వేడుకలు జరిగాయి. పాఠశాల విద్యార్థులచే నరకాసుర వధ ఘట్టాన్ని ప్రదర్శించారు. పాఠశాల గ్రౌండ్స్లో నరకాసుర వధ చేశారు. ఈ ఘట్టాలను విద్యార్థులు ఎంతో ఆనందంగా కేరింతలతో తిలకించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పి శ్రీలక్ష్మి, జి కవితారాణి, వి శ్రీదేవి, పిసి వెంకటేశ్వర్లు, విసిహెచ్ వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తర్లుపాడు మండలంలోని కేతగుడిపిలోని కేతరస్వామి ఆలయంలో నియోజకవర్గ యాదవ్ యువజన సంఘం అధ్యక్షునిగా కేతగుడిపికి చెందిన చెవుల రమేష్ యాదవ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుర్రా శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు అధ్యక్షుణ్ణి సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల ఉమామహేశ్వరరావు, మార్కాపురం యాదవ సంఘం అధ్యక్షులు బుర్రి చెన్న వెంకటేశ్వర్లు, అడ్వకేట్ వెలుగొండయ్య, నాలి కొండయ్య, తర్లుపాడు దర్శి గిద్దలూరు యాదవ సంఘం అధ్యక్షులు కాళింగ శ్రీను, మేకల గురువారావు, కొంగని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కాలంలో గుండెకు బైపాస్ సర్జరీ జరిగింది ఆగస్టు 4 తేదీ.
నేను బయట తెలియని పరిస్థితి నుంచి కొంత ఉపశమనం రెండెల్లుగా రెస్ట్ ఉన్నటువంటి పరిస్థితిలో రమేష్ వచ్చి రేపటి సమావేశానికి మీరు రావాలని మన గ్రామస్తులంతా అడుగుతున్నారు అన్నారు మీరు తప్పకుండా రావాలని చెప్పి తుమ్మచూరు సర్పంచ్ రసూల్ గారు రమేష్ ఇద్దరు వచ్చి మస్తన్ గారు పోయమ్మని చెప్పి రామయ్య గారు పోయమ్మని చెప్పి సంఘ సభ్యులకు లేదా యాదవులకు లేదా ఇతర బీసీ వర్గాలకు లేదా ఇతరులకు సంఘాలు శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. స్కూల్లో నేర్పిన పాఠాలైనా మర్చిపోతామేమో కానీ కొందరు నిజ జీవితంలో నేర్పిన గుణపాఠాలను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేము. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.